మేము పశుసంపద మీద జీవనం కొనసాగించేటువంటి వాళ్ళం గొర్రె పెట్టుకొని మాకు గత ప్రభుత్వంలో మందులకు తర్వాత గొర్రెలకు సబ్సిడీ ఇచ్చేది తర్వాత నైన్టీ పర్సెంట్ కింద కూడా గోకులం షెడ్ కింద కూడా మాకు షెడ్స్ నిర్మాణం చేయడానికి వచ్చేటివి తర్వాత యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కూడా అప్పట్లో అంత ఇంత లోన్లు వచ్చేటివి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏలాంటివి కూడా ఈ ప్రభుత్వంలో రాలేదు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఐదు గొర్రెలు ఒక పొట్టేలి తర్వాత ఆవులు వేయడం జరిగింది రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం వస్తే కూడా మా యాదవులకు మీరు ఎలాంటి హామీ ఇచ్చి ఇలాంటివి సబ్సిడీ కింద ఇస్తే యాదవులు డెవలప్ అయ్యి ఇంకా ముందుండి డైరీ నడుపుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నారా లోకేష్ బాబు గారిని కోరడం జరిగింది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాదవ్ సోదరుల కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టింది మేమే అది మాకున్న చిత్తశుద్ధి కానీ ఇప్పుడు దామాషా ప్రకారం బీసీ కార్పొరేషన్ నిధులు మీ అభివృద్ధి కోసం కేటాయించి ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు మీరు ఆవులు పట్టాలన్నా అదేవిధంగా బరలు పట్టాలన్నా ఆనాడు సబ్సిడీ ద్వారా నిధులు కేటాయించారు పాడి రైతుల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీతో అనుసంధానం చేసి పశుగ్రాసం కూడా రెండు రూపాయలకి మీకు అందజేశాం ఫీడ్కి సబ్సిడీ ఇచ్చాం ఇంకా మీరు చెప్పారు మిను గోకులాలకి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యుద్ద ప్రాతిపదికంగా రాయలసీమ ప్రాంతానికి పెద్ద ఎత్తున కేటాయించి పనులు కూడా పూర్తి చేసుకుంటూ జరిగింది ఇది ఇంకో ఒక పక్కన ఇంకో పక్కన మా కురబా సోదరులు ఉంటారు వాళ్ళైతే గొర్రెలు రాస్తారు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెలు కూడా ఆనాడు సబ్సిడీ ఇచ్చాం మందులకి అయ్యే మందులు కూడా సబ్సిడీతో అందజేశాం ఆనాడు వర్షాలు సరైన టైంలో పడకపోతే కంపల్సరీ వాటర్ ట్యాంకర్ ద్వారా గొర్రెలకి ఆవులు కావాల్సిన నీరు కూడా ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్ కూడా నీరు అందజేసినాం అంటే బాబుగారి లక్ష్యం ఒకటే వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తేనే మిమ్మల్ని మేము ఆదుకోగలుగుతామని అందుకే పాడి రైతుల అభివృద్ధి కోసమే గోపాల్ మిత్రను కూడా తీసుకొచ్చాం మిత్రుల ద్వారా మన ఆవులకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు పాపం ఇప్పుడు మా మిత్రులకి జీతాలు కూడా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం వాళ్ళ జీతాలు కూడా ఇవ్వట్లేదు మొన్న కుప్పం నియోజకవర్గంలో చెప్పారు మాకు రైతులు అన్నా నాకు దగ్గొస్తే రెండు వందల రూపాయల ఖర్చు అవుతుంది కానీ ఆవుకు ఏమైనా ఇబ్బంది వస్తే రెండు వేల రూపాయల ఖర్చు అవుతుంది ఇది ఈరోజు పరిస్థితి గోపాల్ మిత్రం లేకుండా ఇది ఈ సైకో పాలనలో పరిస్థితి మీరందరూ ఆలోచించండి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్ ని బలోపేతం చేసి బ్యాంక్ లింకేజ్ కాకుండా డైరెక్ట్ గా నిధులు మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ కార్పొరేషన్ పెట్టేదానికి కారణం ఒకటే పేదరికం నుంచి మిమ్మల్ని బయటకు లాగేదానికి చేయుత కల్పించడం ఆ చేయుత తెలుగుదేశం పార్టీ మీకు అందజేస్తుందని ఈ సభాముఖం హామీ ఇస్తున్నారు ఇన్సూరెన్స్ ఆనాడు బాబుగారు ఉంటే ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కట్టాలి ఎవరైనా ఆవు కొంటే ట్యాగ్ చేసి ఇన్సూరెన్స్ అందజేశారు సో గొర్రెలు కానీ ఆవులు చనిపోయినా ఇన్సూరెన్స్ అందేది ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా రద్దు చేశారు అసలు లేదు అంటే రద్దు చేశారు అదే రేపు అందుకే రేపు పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రత్యేక గొర్రెలకొతే గొర్రెలు కొనేదానికి డబ్బులు ఇన్సూరెన్స్ మందులు కూడా సబ్సిడీలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా గొర్రెలు మేపేదానికి బంజారు ఉంటాయి అది వైకాపా నాయకులు వచ్చి కబ్జా చేసి లేఅవుట్లు కూడా వేస్తున్నారు రేపు అధికారులకు వచ్చిన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మొత్తం భూములు తిరిగి వెనక లాక్కుండా మళ్లీ మన కురుబా సోదరులు గొడవలు మేపే దానికి వీలుబాటు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం థ్యాంక్